అందరికీ నమస్కారం నిన్న వైజాగ్లో గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించిన వారందరికీ అమరావతి రైతుల తరఫున సంతాపం తెలియజేస్తున్నాము నిన్న జరిగిన సంఘటనలో ప్రభుత్వం స్పందించిన విధానం అభినందనీయం అదేవిధంగా కొరియన్ కంపెనీ మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర రాజధాని కొరకు భూములిచ్చిన అమరావతి రైతుల మీద లేకపోవడం బాధాకరం సుమారుగా అమరావతి పనిలి ఆగిపోయి సంవత్సరమైంది ఈ సంవత్సర కాలం నుండి అమరావతిని ముంపు కంపు శ్మశానం ఎడారి అని చెప్పి మానభంగం చేశారు భూములు ఇచ్చిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని నూట నలభై నాలుగో సెక్షన్ పెట్టి మహిళలని పిల్లలని వృద్ధులని కూడా చూడకుండా అక్రమ కేసులు పెట్టారు ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక అరవై నాలుగు మంది చనిపోయారు అంటే ఆ ప్రాణాలకు విలువ లేదా అమరావతిలో ప్రాణాలకు విలువ లేదా వారి కుటుంబాలు పెద్ద దిక్కు లేక అనాథలయ్యారు నెల రోజుల క్రితం ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల యువ రైతు సిఆర్డిఏ వాళ్ళు వాళ్ళు పెట్టే వ్యదలకి తాళలేక భరించలేక గుండెపోటుతో మరణించాడు అతనికి ఇద్దరు చిన్న ఉన్నారు అతనికి చాలా మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వ విధానాలే కాదని చెప్పగలరా నిన్న వైజాగ్లో ప్రమాదంలో చనిపోయిన వారి జరిగిన ఘటనల దాని మీద ప్రధానమంత్రి గారు స్పందించడం కూడా చాలా మంచి విషయం అట్లాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఐదు కోట్ల అమరావతి రాజధాని వెదగోడ కూడా ఆలకించమని ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాము జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్